టీమిండియాపై సర్ మొహమ్మద్ షమీ మరొకసారి చిక్కుల్లో పడ్డాడు. భార్య హసీన్ జహాన్ చేసిన ఫిర్యాదుతో షమీకి కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. సెప్టెంబర్ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అలీపూర్ కోర్టు క్రికెటర్ను ఆదేశించింది. గత మార్చి నెలలో షమీ తన భార్య హసీన్ జహాన్ కు 100,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. తనకు షమీ ఇచ్చిన 100,000 రూపాయల చెక్ నెంబర్ 03718 బౌన్స్ అయిందని హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. ఈ చెక్ బౌన్స్ కేసును విచారించిన అలీపూర్ కోర్టు సెప్టెంబర్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని షమీకు ఆదేశాలు జారీ చేసింది. కాగా అంతకుముందు నెలకు తనకు 10,00,000 రూపాయలు భరణం ఇవ్వాలని షమీని భార్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ పోషణకు 7,00,000 రూపాయలు, తమ పాప కోసం 3,00,000 రూపాయలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరొకవైపు ఇంగ్లాండ్తో జరగనున్న మొదటి 3 టెస్టులకు సెలెక్టర్లు ప్రకటించిన టెస్టు జట్టులో షమీ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల నిర్వహించిన యోయో టెస్ట్ లో విఫలమవడంతో ఇంగ్లాండ్ ఐర్లాండ్లతో జరిగిన పరిమిత ఓవర్ల టోర్నీలకు షమీ దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ యోయో టెస్టులో పాస్ అవ్వడంతో ఆగస్టు 1 నుండి ఇంగ్లాండ్తో ఆరంభం కానున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కు షమీ ఎంపికయ్యాడు. అయితే కొన్ని నెలలుగా టీమిండియా క్రికెటర్ పై పలు రూమర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన భార్య మరొకసారి మీడియా ముందుకొచ్చి షమీ 2వ పెళ్లికి సిద్ధమయ్యాడంటూ పలు వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై స్పందించిన షమీ గట్టిగానే బదిలిచ్చాడు. ఒక్క పెళ్లి చేసుకునే నానా ఇబ్బందులు పడుతుంటే 2వ పెళ్ళ, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడ్లా కనిపిస్తున్నానా అని షమీ బదిలిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అతడు ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ డే డెవిల్స్ జట్టు IPL 2018లో అంతంత మాత్రంగానే రాణించింది. ఇవన్నీ కుటుంబంలో వివాదాల కారణంగానే సరిగ్గా ఆడలేకపోయానంటూ ఇంగ్లాండ్ పర్యటనలో చక్కటి ప్రదర్శన ఇస్తానంటూ షమీ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే.